గాలి నీరు స్వచ్ఛంగా ఉంటేనే గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. గ్రామస్తులు సమిష్టి కృషితో పల్లెలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం ఇబ్రహీంపేటలో రెండో విడత పల్లె ప్రగతిలో పాల్గొన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. తర్వాత గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. రోగాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అంటే, మనం నివసించే ప్రాంతం, నివసించే గల్లీ, నివసించే ఇల్లు శుభ్రంగా లేకపోవటం వల్ల, దోమలు ఈగలు మన చుట్టుముడు తిరగటం వల్ల ఈ రోగాలు వచ్చి ప్రాణాంతక రోగాలు కూడా వస్తాయి. డెంగ్యూ వచ్చిందనుకో, మనం వేసుకున్న రోడ్డు గలీజ్ అయిపోతే వాసన, దోమ, ఈగ ఎవరికి వస్తుంది? అది మనకే వస్తుంది కదా. మన ఊరిని, మన గల్లీని, మన వాడకట్టును మనం చెడగొట్టుకుంటున్నాం. మోని వాసన ఎందుకు వస్తుంది? శుభ్రంగా నీళ్లు ప్రవహిస్తే వాసన రాదు. ప్రవహించే నీటికి అడ్డం ఏదైనా ఉండదనుకో, రెండు రోజులు మూడు రోజులు నీళ్ళు ఆగినాయి అనుకో, అక్కడ అది దుర్వాసన మొదలవుతుంది. ఎక్కడ దుర్వాసన మొదలైతే అక్కడ ఇగలు స్టార్ట్ అయితే, దోమలు స్టార్ట్ అయితే గంతే తేడాగా. ఇది ఏ ఒక్క వ్యక్తి వల్ల జరిగే పని కాదు. ఇలా ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దు, వాడిన దాన్ని మూల వేయవద్దు, చెత్త కుండీలు మీ దగ్గర దెబ్బలు వేసుకోండి, దాన్ని తీసుకుపోయి బయట పడేద్దాం ఏడన్నా.